Express, an international courier service. తీయటి ద్రవ పదార్థాలతో నోరరించే పండు, చూడగానే తినేయాలి అనిపించే ఫలం. పేదోడి యాపిల్గా పేరొందిన సీతాఫలం అందరికీ చెప్తే చాలు, నోరూరక మానదు. అయితే ధరలు మాత్రం హార్ట్అటాక్ తెప్పిస్తున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో సీతాఫలం పండ్ల అమ్మకం ఊపందుకుంది. ఇప్పుడు సహజ సిద్ధమైన ఈ పండ్లు తినేందుకు ప్రజలు ఎంతో ఇష్టపడుతున్నారు. ఎలాంటి ఎరువు మందులు లేకుండా పండే సీతాఫలాన్ని తినేందుకు ప్రజలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. నగర శివారు ప్రాంతాలు, గ్రామాలకు చెందిన ప్రజలు అడవులు, తోటల నుంచి సేకరించిన మధుర ఫలాల్ని ఎడ్ల బండలో నగరానికి తీసుకొస్తున్నారు. ప్రధాన కూడళ్లు, రోడ్లు, రైతు బజార్లు, కూరగాయల మార్కెట్ల వద్ద వీటిని అమ్ముతున్నారు. అయితే ఒక పక్క ఎంతో శ్రమపడి, పొద్దంతా కష్టపడి పండ్లను తెస్తుంటే గిట్టుబాటు అవ్వట్లేదని వాపోతున్నారు కూడా. దీంతో హోల్సేల్ మార్కెట్లో ఒక్కో గంపను 200 నుంచి 400 వరకు అమ్ముతున్నట్లుగా చెప్తున్నారు. మరోవైపు వ్యాపారులు మాత్రం దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. రైతుల దగ్గర నుంచి హోల్సేల్గా కొనే వ్యాపారులు డజన్ల లెక్కలో విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. పెద్ద సైజుల్లో ఉండే డజన్ పండ్లు 300 రూపాయల ధర పలుకుతున్నాయంటే వీటికి ఏ మేరకు డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఇక సీతాఫలం కేవలం రుచికే కాదు, మెరుగైన ఆరోగ్యానికి కావలసిన పోషక విలువలు కూడా అందులో ఉన్నాయి. పండుతో పాటు గింజలు, ఆకులు, కాండం, పువ్వులు అన్నీ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి అని అంటున్నారు. ఆకుల రసాన్ని తాగితే జీర్ణశక్తి పెరుగుతుందట. కాండం నుంచి తీసిన కషాయాన్ని తాగితే డయేరియా లాంటి జబ్బులు కూడా తగ్గుతాయని ఆయుర్వేదం చెప్తోంది. బరువు పెరగాలి అనుకునేవారు, హైపర్ థైరాయిడ్తో బాధపడుతున్న వారికి సీతాఫలానికి మించిన పండు మరొకటి లేదు అంటున్నారు. మొత్తానికి ఇన్ని ఔషధ గుణాలున్న సీతాఫలం తినేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు.